అదే ప్రేమను కొనసాగించిన నాయకుడు నరేంద్ర రెడ్డి గారు. పాలమూరు జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లా కరువు, మామూలు కరువు, బిడ్డలను అమ్ముకునేంత కరువు. రెండు పంటలు అనే మా ఊళ్ళో ఫస్ట్ టైం ఏ మొక్కజొన్న చేనులు, ఆముదం చేనులు. ఈ పిల్లలు కొత్త తరం పిల్లలకు అర్థం కావు ఇవి. నిజమానా? మేము మూడు బోర్లు వేసినాము, మూడు పోయినాయి. ఒక బోరు ఉత్తగా వేసినాం ఇట్లా, అది 24 గంటలు నిలువ వస్తుంది. మరి మా చెప్తున్నా కదా, బిజినెస్ పిల్లడన్నా, కేఎల్ఐ బాగా పోతుంది కదా. మేము కల్లులారెక్కి స్కూల్కి పోయేది, బస్సు లేదు అప్పుడు. కల్లులారి మీద పోతున్నప్పుడు సాలును బాగానే వస్తుంది. ఆ సాలును ఒకటి కనుక కాలు వస్తుందట, నీళ్ళు వస్తాయట అని మేము నడిచిపోయినప్పుడు కల్లులారి అనుకునేవాళ్ళం. ఎన్ని వలస చెప్పాలి. మొదటిసారా మీరు ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఇద్దరు వచ్చారు లేదరా? ఎన్ని వలస ప్రమాదాలు, ఎంతమంది చచ్చిపోయారు. పాలమూరు జిల్లాకే లేబర్ చనిపోయిన రోజు లేదు. ఎన్ని లక్షల మంది వచ్చిపోయినారు అసలు. ఒకరోజు ఇట్లే ఉద్యమం జరిగేటువంటి టైంలో ఏదో సందర్భంలో ఏదో డిస్కషన్ వచ్చేది. అరే జిల్లా ఎడిషన్లు వచ్చింది కదా, చూడలేదా అని అడిగేశారు. ఇట్లా మాట్లాడుతున్నాను నేను జిల్లాకి వెళ్ళి వచ్చిన అప్పుడే. అంతగా ఎక్కువ సమయం కలిసి ఉన్నవాళ్ళం కదా. అంటే నేను మెయిన్ పేపర్ చూసాను సార్, జిల్లా పేపర్ తర్వాత చూస్తాను, జనరల్ మొదలు చూడండి సార్ జిల్లా పేజీ అన్న. అరే అదేందా అన్నాడు. జిల్లా పేజీ చూస్తే నాకు టిఫిన్ చేయబుద్ది కదా సార్, చేయలేను టిఫిను, అందుకని టిఫిన్ చేసినాక తర్వాత చూస్తాను సార్ జిల్లా పేజీ అని చెప్పిన. అది దుఃఖం మైనార్, మామూలు దుఃఖం కాదు. రోజు ఏదో ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన పత్రికలలో వస్తుంది. ఆకలి వలస బతుకులు, ఎక్కడో యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు, శవం తెచ్చేటోళ్ళు, ఏదో ఒకటి. అంటే మనసు కష్టమై తిండిని ఆస్వాదించలేము. ఆకలి అవుతుంటుంది కానీ తినాలనిపించదు. అందుకని జిల్లా ఎడిషన్ చూడకుండా మెయిన్ పేపర్ చూసేసి